శాంతి. ఈరోజు 28 సెప్టెంబర్ 1969 అవ్యక్త మురళి సారాంశము. ఈరోజు బాప్దాదా అన్నారు, పూర్తి కోర్స్ యొక్క సారమైంది చెప్పేది చేసేది ఒకటిగా ఉండేది. ఎందుకంటే బాప్దాదా సాకార మురళిలో పూర్తి జ్ఞానం తెలిపించారు, అవ్యక్త మురళిలో రివైసింగ్ కోర్స్ చేస్తున్నారు. అందుకని బాబా అన్నారు, పూర్తి కోర్స్ యొక్క సారమైంది చెప్పేది చేసేది ఒకటిగా ఉండాలి. ఈరోజు బాప్దాదా పిల్లలందరినీ అడుగుతున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, అవ్యక్త రూపంలో మాట్లాడుతున్నారా లేదా స్నేహ రూపంలోనా లేదా శక్తి రూపంలోనా? బాబా అడిగారు, మొత్తం రోజంతటిలో 3 రూపాల్లో ఏ రూపంలో ఎంత సమయం ఎక్కువగా ఉంటున్నారు, ఈ 3 రూపాల్లో కూడా శ్రేష్టమైంది ఏది? ఇప్పుడు అందరూ ఎక్స్ట్రా ట్రైనింగ్ కోర్స్ తీసుకున్నారు, ఈ అన్నిట్లో పవర్ఫుల్ పాయింట్ ఏది, శక్తిశాలి పాయింట్ ఏది? ఈ ఒక్క పాయింట్ అన్ని విఘ్నాలను సమాప్తి చేస్తుంది. బాబా ఒక్కొక్క ప్రశ్న పిల్లల్ని అడిగారు. మొదట అడిగారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, అవ్యక్త రూపంలోనా స్నేహ రూపమా శక్తి రూపమా? మళ్ళీ బాబా అడిగారు, ఈ 3 రూపాల్లో కూడా అన్నిటికంటే ఎక్కువగా ఏ రూపంలో ఉన్నారు, ఈ 3 రూపాల్లో శ్రేష్టమైన రూపం ఏది? మీరందరూ ఎక్స్ట్రా కోర్స్ తీసుకున్నారు, అయితే పవర్ఫుల్ పాయింట్ ఏది, ఆ ఒక్క శక్తిశాలి పాయింట్ అన్ని విఘ్నాలను సమాప్తి చేస్తుంది? బాబా ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఏదైతే కోర్స్ మీరు తీసుకున్నారో, ముఖ్యమైనటువంటి సారం 2 అక్షరాల్లో జ్ఞాపకం పెట్టుకోండి. ఆ 2 అక్షరాలు ఏవి అంటే, ఏది చెప్పారో అది చేయాలి. చెప్తారు, మేము బ్రహ్మకుమారిలు, బాప్దాదాకు పిల్లలు, ఆజ్ఞాకారులు, సహయోగులు, ఇలా పిల్లలు చెప్తారు. ఏవైతే మాటలు మీరు మాట్లాడారో అది ప్రాక్టికల్గా రావాలి, నిజ జీవితంలో రావాలి. చెప్పేది చేసేది, చెప్పేది చేసేది, ఈ 2 రెండిట్లో తేడా ఉండకూడదు. చెప్తారు ఏదైతే, బాబా మేము మీ నుంచి ఆస్తి తీసుకుంటాము, వికారం చెడ్డది, ఇతరులకు కూడా వినిపిస్తారు, స్వయం ఇల్లు గృహస్థంలో వేరుగా ఉండి నడవరు. చెప్తారు కానీ మీరు గృహస్థంలో వేరుగా ఉండి నడవరు. అందువల్ల ఈరోజు ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఏది చెప్తారో అది చేస్తాము, ఏది చెప్పామో అది మేము చేస్తాము. ఇప్పుడు సర్వీస్ ఇదే మిగిలిపోయి ఉంది, ఏదైతే మీరు చెప్తారో అదే చెయ్యాలి. బాబా అన్నారు, చెప్పేది చేసేది ఉండేది 3 సమానంగా ఎప్పుడైతే ఉంటుందో, అంటే ఏం చెప్తారో అదే చేశారు అలాగే ఉన్నారు, అప్పుడు కర్మాతీత స్థితి త్వర త్వరగా చేరుకునేస్తారు. సదా ఇది చెక్ చేసుకోండి, ఏదైతే నేను చెప్తున్నానో అదే నేను చేయాలి. చెప్తారు మేము సర్వశక్తివంతుడి యొక్క సంతానం, కానీ ఏం చేస్తున్నారు, బలహీనం యొక్క విషయాలు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, ఇప్పటి వరకు ఇవే కంప్లైంట్స్ మనకి అందుతూ ఉన్నాయి, చెప్తారు ఒకటి చేసేది వేరే అనే కంప్లైంట్స్ వస్తున్నాయి. బాబా అంటున్నారు, ఈ కంప్లైంట్స్, ఈ ఫిర్యాదులు సమాప్తి అయిపోతే మీరేమవుతారు? బాబా అంటున్నారు, ఉల్హన హిందీలో ఫిర్యాదు, దాన్ని రైమింగ్ వర్డ్గా బాబా అంటున్నారు, ఈ ఫిర్యాదులు ఉల్హన సమాప్తి అయితే మీరేమవుతారు అంటే, అల్లాహ్ శ్రేష్టమవుతారు. అల్లాహ్ అంటే అర్థం శ్రేష్టము. ఎంత మీరు శ్రేష్టమవుతారో అంత మీరు కోరుకోకుండానే పేరు ప్రఖ్యాతి అవుతుంది. అందుకని చేసినటువంటి కోర్స్కి బాబా ముఖ్యమైన శిక్షణ ఇదే ఇస్తున్నారు,
బ్రాహ్మణ పరివారంలో బాబా అంటున్నారు ముఖ్యంగా భయంకరమైనటువంటి అంటే అపాయకరమైనటువంటి మనుష్యులు ఎవరు వారిని చూసి అందరూ భయపడతారు. ప్రపంచం యొక్క విషయాలు ప్రపంచంలోనే ఉన్నాయి కానీ దైవీ పరివారం లోపల అందరికంటే నష్టదాయకమైన అపాయకరమైనటువంటి వారు వారే లోపల ఒకటి బయట నుంచి వేరే రూపంలో ఉండేవారు. లోపల ఒక రూపం ఉంది బయట వేరే రూపంలో ఉన్నారు. అందుకని వారు పరులను నిందించే వారి కంటే కూడా ఎక్కువగా నష్టపరుస్తారు, అపాయకరమైన వారు. ఎందుకంటే వారు ఎవరికి సమీపంలోకి రాలేరు. బాబా అంటున్నారు వారి నుంచి అందరూ కూడా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. స్వచ్ఛత సత్యత గురించి బాబా అంటున్నారు. స్వచ్ఛత ఏ మాటలో, సత్యత ఏ మాటలో. దేంట్లో స్వచ్ఛత అంటే శుభ్రత ఉండాలి, ఏ విషయాల్లో సత్యంగా ఉండాలి, నిజంగా ఉండాలి, ఉన్నది ఉన్నట్టు. ఇది చాలా లోతైన రహస్యము. సత్యత అంటే ఏం చేస్తారో అదే వర్ణిస్తారు, ఏదైతే వర్ణిస్తారో అదే ఆలోచిస్తారు. బాబా అంటారు ఏది ఆలోచిస్తారో అదే వర్ణిస్తారు కూడా, ఏది చేస్తారో అదే వర్ణన చేసేవారు, ఏదైతే ఆలోచిస్తారో అదే వర్ణన చేసేవారు. ఆర్టిఫిషియల్ రూపం లేదు, కృత్రిమమైన తయారు చేసుకున్నటువంటి రూపం అయితే ఉండదు. మనస వాచ కర్మణ మూడిటిలో ఉండాలి. ఒకవేళ మనసులో ఏదైనా ఆలోచన వచ్చింది అంటే దాంట్లో కూడా సత్యత ఉండాలి. స్వచ్ఛత అంటే లోపల ఎటువంటి వికర్మ అంటే చెత్త కలిసి ఉండకూడదు. ఏదైనా భావ స్వభావాలు, అభిప్రాయాలు లేదా స్వభావము లేదా పాత సంస్కారాలు ఇవి కలిసి ఉండకూడదు. ఇదే బాబా అంటున్నారు స్వచ్ఛత. అలాంటి స్వచ్ఛమైన వారుగా ఎప్పుడైతే అవుతారో అప్పుడు సత్యంగా కూడా ఉంటారు. ఎవరైతే సత్యంగా ఉంటారో వారి యొక్క పరిశీలన లేదా గుర్తింపు ఎలా లభిస్తుంది, ఎవరైతే సత్యంగా ఉంటారో వారందరికీ కూడా ప్రియమైన వారు అవుతారు. సత్యతగా ఉన్నారు అంటే వారందరికీ ఇష్టపడేవారు అవుతారు. వారిలో అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువుకి ఇష్టపడేవారు ఉంటారు, ప్రభు ప్రియులై ఉంటారు వారు. సత్యమైన హృదయానికి సాహెబ్ పరమాత్మ రాజీ అయి ఉంటారు. అలాంటి వారి మీద రాజీ అయి ఉంటారు స్వయం భగవంతుడే. అంటే తృప్తిగా ఉంటారు సత్యమైనటువంటి వారి మీద భగవంతుడే తృప్తిగా ఉంటారు. అందుకని బాబా అంటున్నారు వారికి అలాంటి దృష్టితో ఎవరు చూడరు. వారి యొక్క దృష్టి మాటలో, వారి యొక్క కర్మలో పరిపక్వత ఉంటుంది. ఎప్పుడూ కూడా స్వయం హెచ్చు తగ్గులు కారు, అలజడి కారు, ఇతరులను కూడా అలజడి చేయరు. బాబా ఎవరైతే స్వచ్ఛంగా ఉంటారో, సత్యంగా ఉంటారో వారి యొక్క గుర్తులు వినిపిస్తున్నారు. నెంబర్ వన్, ఎవరైతే సత్యంగా ఉంటారో వారు ప్రభువుకి ప్రియమైన వారై ఉంటారు. ఎవరైతే స్వచ్ఛంగా సత్యంగా ఉంటారో వారు మనస్సు వాచ కర్మణ అన్నిటిలో కూడా పరిపక్వత అయి ఉంటారు. అందువలన వారిని చూసినప్పుడు అలజడి అనేది ఉండదు, ఇతరుల్ని కూడా వారు అలజడిగా చేయరు. కొంతమంది అనుకుంటారు మేము సత్యంగా ఉన్నాము కానీ మమ్మల్ని ఆ విధంగా అందరూ తెలుసుకోలేదు. బాబా అంటున్నారు సత్యంగా ఉండేది వజ్రంతో బాబా పోల్చారు. సత్యతగా ఉండే వజ్రం ఎప్పుడూ కూడా దాగి ఉండదు. కొంతమంది ఇది కూడా అనుకుంటారు మేము బాప్ దాదాకు సమీపంగా లేం కాబట్టి అంత ప్రఖ్యాతం కాలేదు, మేము ప్రసిద్ధం కాలేదు. ఎవరైతే సత్యమైన వారో, ఎవరైతే దృఢమైనటువంటి వారో వారు దూరంగా ఉన్నప్పటికీ వారి యొక్క గుర్తింపు అనేది ఉంటుంది. ఎవరు ఎంతైనా దూరంగా ఉండని బాప్ దాదాకు సమీపంలోనే ఉంటారు.
వారు బాప్తాదాకు సమీపంలో ఉన్నారు అంటే అందరికీ కూడా సమీపంలో ఉంటారు. బాబా అంటున్నారు, స్వచ్ఛత యొక్క ప్రూఫ్, స్వచ్ఛతగా ఉన్నారు అంటే నడవడికలో అది కనపడుతుంది. కేవలం తెలుసుకోవటం కాదు, కర్మ చేసి చూపిస్తారు. కర్మ అలా స్వచ్ఛంగా వారిది ఉంటుంది. ఏదైతే కర్మ చేస్తారో ఆ కర్మ నుంచి ఇతరులకు కూడా సర్వీస్ చేసే విధంగా ఉంటుంది. బాప్తాద మీ అందరికీ ఏం బిరుదు ఇస్తున్నారు? సర్వీసబుల్ పిల్లలు. ఉపన్యాసం చెప్పటం లేదా ఎవరికైనా జ్ఞానం తెలిపించటము ఇవన్నీ కూడా సర్వీస్ కాదు అంటున్నారు బాబా. ఉపన్యసించటం ఏదైనా సబ్జెక్ట్ గురించి లేదా జ్ఞానం చెప్పటం సర్వీస్ కాదు. స్వయాన్ని చూసుకోవాలి. నా ప్రతి ఒక్క సెకండ్ సర్వీసబుల్ నడవడిక ఉందా, ఇది చెక్ చేసుకోవాలి. కర్మ అలాగే ఉండాలి. అందువలన ఏదైతే చెప్తున్నారో అది చేయాలి అంటున్నారు బాబా. ఇది జ్ఞాపకం పెట్టుకుంటే పురుషార్థంలో సహజంగా విజయ సాధించగలుగుతారు, సఫలత పొందగలుగుతారు. బాబా అంటున్నారు, కొంతమంది చాలా సంతోషపడతారు, మేము ఇంతమంది జిజ్ఞాసులకు కొత్త వారికి అర్థం చేయించాము, మేము ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చాము, ఇంత సర్వీస్ చేశాము. బాబా అంటున్నారు, అదంతా కూడా హద్దు యొక్క సర్వీస్. అయితే ఇప్పుడు మీరు బేహద్దు సర్వీస్ చేయాలి. అంటే మనస, వాచ, కర్మణ మూడు రూపాలతో బేహద్దు సర్వీస్ చేయాలి కదా. బేహద్దు సర్వీస్ అంటే ఏం చెప్పారు ఈరోజు బాబా? స్వచ్ఛత, సత్యత. ఏదైతే ఆలోచిస్తున్నారో అదే కర్మలో చేయాలి. ఏదైతే వర్ణన చేస్తున్నారో అదే ఆలోచన ఉండాలి. ఏదైతే ఆలోచించారో అదే వర్ణించాలి. అందుకని బాబా అన్నారు, ఇప్పుడు ఇలా ఎవరైతే నడుచుకుంటారో వారు బేహద్దు సర్వీసబుల్ ఆత్మ అని బాబా టైటిల్ ఇచ్చారు. బాబా అన్నారు, స్వయంలో అనుమానం ఎందుకు పెట్టుకుంటారు? నేను పరీక్షలో పాస్ అవుతానా లేదా? తెలివైన స్టూడెంట్స్ ఎవరైనా కూడా నమ్మకం పెట్టుకుంటారు, నిశ్చయం వారికి ఉంటుంది, మేము నెంబర్ వన్లోకే వస్తాము. ఒకవేళ మొదటి నుంచే అనుమానం ఉంది అంటే మేము పరీక్షలో పాస్ అవుతామో లేదో, ఎన్ని మార్కులు వస్తాయి, ఇలా స్వయంలో అనుమానం ఉంది అంటే ఆ అనుమానం యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది? వారు విజయం పొందలేరు. ఎవరికైతే సంశయం ఉంటుందో వారు విజయం పొందలేరు. ఎవరికైతే మొదటి నుంచి తమ మీద తమకి నమ్మకం ఉంటుందో వారు విజయాన్ని పొందగలరు. మీరు మొదటి నుంచే ఈ పందెం కాశారు, మేము ఆస్తి తీసుకొనే ముందుకు వెళ్తాము అన్నారు. బాబా అన్నారు, మీరు మీ యొక్క పందెం ఏదైతే ఉందో ఆ పందెంలో మీరు సాధించి ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే స్వయంలో నిశ్చయ బుద్ధి అయి చెప్తారో ఏదైనా మాటలు, అంటే బాబా మీద కానీ లేదా తండ్రి యొక్క జ్ఞానం పైన కానీ పరివారంలో కానీ సంశయము లేదా వికల్పాలు రాకూడదు. మేము శివ బాబాకు పిల్లలం, సర్వశక్తివాన్ పిల్లలు, నిశ్చయ బుద్ధి. ఇది ఎవరు చెప్తున్నారు? బాబా అంటారు, సర్వశక్తివాన్ యొక్క పిల్లలే చెప్తారు. నిశ్చయం పెట్టుకుంటే విజయీ అవుతారు. బాబా అంటున్నారు, ఇది నిశ్చయంతో చెప్పాలి, మేము సర్వశక్తివంతుడి యొక్క పిల్లలు నిశ్చయ బుద్ధితో. ఎప్పుడైతే నిశ్చయ బుద్ధి అయి ఉంటారో నేను సర్వశక్తివాన్ యొక్క సంతానం, ఈ యొక్క నిశ్చయ బుద్ధి ఉంది అంటే మీరు తప్పకుండా విజయం పొందుతారు. బాబా ఈరోజు అందరికీ బ్లెస్సింగ్స్, వరదానం, దీవెనలు ఇస్తున్నారు. సర్వశక్తివాన్ యొక్క పిల్లలని నిశ్చయ బుద్ధితో నడవండి, అప్పుడు మీరు విజయీ అవుతారు. నిశ్చయం పెట్టుకుంటే నేను చేయనే చేయాలి అన్నప్పుడు ఆ కర్మ కూడా అలాగే చేయగలుగుతారు. ఒకవేళ ఆలోచన ఉంది అంటే చూస్తాము చేస్తాము అనుకున్నారు అంటే
ఎప్పుడైనా కూడా బలహీనంగా అవుతారు, లూజ్ అయిపోతారు. చూస్తాం చేస్తాము అంటే ఎప్పుడూ కూడా స్వయంలో బలహీనత, అనుమానం యొక్క ఫీలింగ్స్ రాకూడదు అంటున్నారు బాబా. బలహీనత లేదా అనుమానం యొక్క ఫీలింగ్స్ రాకూడదు. బలహీనత యొక్క సంకల్పాలే సంశయం, అనుమానం. ఇప్పుడు ఎంతవరకు పాత సంస్కారాలు సంకల్పాలే చేస్తారు బాబా ప్రశ్నిస్తున్నారు. ఎంతవరకు పాత సంస్కారము పాత ఆలోచనలే చేస్తారు. సంస్కారం స్థూలమైన విషయం, కానీ పాత సంకల్పాలు సమాప్తి కావాలి, పాత ఆలోచనలు ఇది సమాప్తి కావాలి. అందుకని ఈ బట్టీలో మీరందరూ కూడా ఈ విధంగా పరిపక్వమై వెళ్ళాలి అన్నారు బాబా. ఏదైనా వస్తువు బట్టీలో వేస్తే దాని యొక్క రూపం మారిపోతుంది, దాని యొక్క గుణం కూడా మారుతుంది. మీరందరూ కూడా బట్టీలో పక్వం కావాలి. బాబా ఉదాహరణ చెప్తున్నారు, ఏ విధంగా ఇటుకని ఎప్పుడు బట్టీలో వేస్తారో అప్పుడు దాని యొక్క రూపం, దాని యొక్క గుణం కూడా మారిపోతుంది. ఎంత మీరు మీ పైన నిశ్చయం పెట్టుకుంటారో, నమ్మకాన్ని ఉంచుకుంటారో, అంత బాప్ దాదా కూడా మీకు సహయోగి అవుతారు. ఎంత మీ పైన మీరు నమ్మకం ఉంచుకొని చేస్తారో అంత బాప్ దాదా కూడా మీకు సహయోగి అవుతారు. స్నేహి అయినటువంటి వారికి తప్పకుండా సహయోగం లభిస్తుంది. ఎవరి మీద స్నేహం ఉంది వారికి సహయోగం తప్పకుండా లభిస్తుంది. బాప్ దాదాకి స్నేహి అయితే పరివారానికి కూడా స్నేహి అవుతారు. అప్పుడు అందరి యొక్క సహయోగం కూడా స్వతహాగానే లభిస్తుంది. ముఖ్యంగా ఈ రెండు విషయాలు, ఒకటి నిశ్చయ బుద్ధి, రెండవది నష్టామోహ, ఈ ఒక తిలకాన్ని మీరు పెట్టుకొని వెళ్ళాలి. స్లోగన్ కూడా గుర్తు చేసుకోవాలి, ఏదైతే చెప్పామో అదే చేస్తాము, ఇది స్లోగన్. బాబా బిందు ఇచ్చారు, తిలకం ఇచ్చారు, అలాగే స్లోగన్ కూడా ఇచ్చారు. బాబా అన్నారు, నిశ్చయ బుద్ధి నష్టామోహ, ఈ యొక్క తిలకాన్ని నుదుట దిద్దుకోవాలి. అలాగే స్లోగన్ అయింది, ఏం చెప్పామో అది చేస్తాము. ఇది మాతల యొక్క అలంకారం, మాతల్ని బాబా అలంకరించారు. మాతలకి శృంగారం ఎక్కువ ఇష్టం కదా, అందుకని మాతల్ని ఈ యొక్క రత్నాలతో బాబా అలంకరిస్తున్నారు. ఎందుకంటే అన్నిటికంటే బంగారం కంటే కూడా విలువైంది వజ్రం. బాప్ దాదా ఈ ఒక్క వజ్రాలతో మాతల్ని విశేషంగా అలంకరించారు. ఎప్పుడూ కూడా ధైర్య విహీనం యొక్క మాటలు మాట్లాడద్దండి. ధైర్యహీనంగా, ధైర్యం లేకుండా ఉండే మాటల్ని మాట్లాడకండి. పురుషార్థహీనులుగా, ధైర్యహీనులుగా ఉండే ఆ సమయం ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు సహయోగి కావాలి, తయారు చేసి చూపించాలి. మొదట చెప్పేవాళ్ళు సంఘం యుగం ఎంత ఎక్కువ ఉంది అంటే అంత మంచిది. ఎందుకంటే సకారంలో, సకారం బ్రహ్మబాబాతో మనం ఎక్కువ సమయం సంఘం యుగం యొక్క సౌభాగ్యాన్ని పొందవచ్చు. ఇప్పుడైతే కోరుకుంటున్నారు, ఇక్కడ మన యొక్క ఆత్మీయులు లేరు, అందుకని నేను కూడా అక్కడికి వెళ్ళాలి, నా దారి అక్కడికి, ఎక్కడికి, అవ్యక్త వతనం వైపుకి. అందుకని బాబా అన్నారు, మీ యొక్క నడవడిక, మీ యొక్క మాటల ద్వారా ఎక్కువగా సర్వీస్ జరుగుతాయి. ఒకటి నడవడిక ద్వారా, రెండవది మాట ద్వారా. డబల్ సర్వీస్ యొక్క సఫలత ఇప్పుడు మీరు పొందాలి. రెండు కిరీటధారులు కూడా కావాలి. డబల్ సర్వీస్లో ఎప్పుడైతే సఫలత లభిస్తుందో అప్పుడు మీరు రెండు కిరీటధారులు అవుతారు. శక్తి స్వరూపులుగా కూడా అప్పుడే అవుతారు ఎప్పుడు అవ్యక్త స్థితి ఉంటుందో. అవ్యక్త స్థితి ద్వారా మీరు శక్తి స్వరూపులు అవుతారు. ఈరోజు బాబా అడిగారు, మీరు అవ్యక్త స్థితిలో ఉన్నారా, స్నేహ రూపంలో ఉన్నారా, శక్తి రూపంలో ఉన్నారా? బాప్ దాదా చెప్పారు, అవ్యక్త స్థితి ద్వారా మీరు శక్తి స్వరూపులు అవుతారు. సర్వీస్ సమాప్తి అయింది,
అవ్యక్త స్థితిలో ఉండే అభ్యాసం ఇప్పుడు మీరు పిల్లలు చేయాలి. ఎవరైతే అర్పణ అవుతారో దానికి బదులుగా ఏం లభిస్తుంది? అర్పణ అయ్యేటువంటి వారికి ఈశ్వరీయ బలం లభిస్తుంది. ఎవరైతే బాబాకు ఈశ్వరుడికి అర్పణ అవుతారో వారిలో ఈశ్వరీయ బలం శక్తి లభిస్తుంది. ఎవరైతే సంపూర్ణంగా స్వాహ అయినారు బాబాకి అంటే వారు సౌభాగ్యవతులే. బాబా అన్నారు, ఈ ఒక్క సౌభాగ్యం మీది ఎప్పటికీ సమాప్తి కాదు. ఎవరైతే సదా సౌభాగ్యవతి వారికి అవినాశి బిందువు కూడా బాబా పెట్టేశారు. ఆత్మస్థితిలో స్థితమయ్యేటువంటి బిందువు సౌభాగ్యవతి సదా మస్తకంలో మెరుస్తూ ఉంటుంది. సౌభాగ్యవతి యొక్క గుర్తులు ఏమి బాబా అడిగారు. ఎవరైతే సౌభాగ్యవతి అయినారో వారి యొక్క గుర్తు ఏంటి? ఒకటి బిందు, రెండోది గాజులు, కంకణాలు. అందుకని సంగం యుగం యొక్క గాజులు బాబా అన్నారు. ఈ ఒక సంగం యుగం యొక్క గాజుల్ని తీసేశారు అంటే సౌభాగ్యం కూడా సమాప్తి అవుతుంది. మొదట కేవలం నడిచే సమయం, తర్వాత పరుగులు తీసే సమయం, ఇప్పుడు ఎగిరే సమయం, జంప్ చేసే సమయం అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు పరుగు తీసి చేరుకోవాలి అని ఒకవేళ ప్రయత్నం చేస్తే టూ లేట్ అయిపోతుంది, చాలా ఆలస్యం అవుతుంది. అందుకని బాబా అన్నారు, జంప్ చేసే సమయం, ఏకరస స్థితిలో ఉండేందుకు ఒకే ఒక శుద్ధ సంకల్పం మీరు చేయాలి. ఒక్కరికి స్నేహి కావాలి, ఒక బాబాతో స్నేహి కావాలి, రెండవది సర్వీసబుల్ కావాలి. మీపైన మీరు ఎటువంటి ముద్ర ఇప్పుడు వేసుకోవాలి? స్టాంప్. బాబా అన్నారు, నిశ్చయ బుద్ధి నష్టామోహ, ఈ ఒక స్టాంప్ని మీరందరూ వేసుకొని బట్టి నుంచి వెళ్ళాలి. సారం చాలా క్లుప్తంగా, ఎవరి నుంచైనా సహయోగం తీసుకోవాలి, సహాయం పొందాలి అంటే వాళ్ళకు స్నేహీలైతే వారి యొక్క సహాయం లభిస్తుంది. స్నేహీలకు సహయోగం అడగాల్సిన పని లేదు. బాప్ దాదాకి స్నేహీలుగా అయితే పరివారంకి కూడా స్నేహీ అవుతారు. అందరి యొక్క సహయోగం కూడా వారికి దానంతట అదే లభిస్తుంది. ముఖ్యంగా ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి నిశ్చయ బుద్ధి, రెండవది నష్టామోహ. ఈ తిలకాన్ని ముందు నుదుటిన దిద్దుకొని వెళ్ళాలి. స్లోగన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏది చెప్తామో అదే చేస్తాము. మంచిది. ఓం శాంతి.